జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పీ గౌస్ బాబా, సిఐ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ గౌస్ బాబా మాట్లాడుతూ, మల్లాపూర్లో మహిళా మెడల్లో నుంచి బంగారు గొలుసు దొంగిలించే దుండగుడు సయ్యద్ రఫీని చాకచక్యంగా పట్టుకున్న మల్లాపూర్ ఎస్ఐని, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించడం జరిగింది. గుంజి వాళ్ళని నెట్టి వేసి కుర్చీల దారి తీసుకొని పారిపోయినాడు. ఈ సమాచారం అందుకున్న మా ఇన్స్పెక్టర్ మెట్పల్లి రవికుమార్ గారు, ఇదే విధంగా ఎస్ఐ మల్లాపూర్ రవీందర్, వీరిద్దరు కూడా దాన్ని ఫాలో పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అందరికీ అలర్ట్ చేసి అక్కడ వెహికల్ చెకింగ్ చేపట్టినారు. సీసీ కెమెరాలు, మిగతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సీసీ కెమెరా ఆధారంగా మరి ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ రవీందర్, వీరిద్దరు కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర అనుమానాస్పదంగా కనిపించినప్పుడు ఆయన ప్రశ్నిస్తే సరైనటువంటి సమాధానం రాలేదు. ఆయనను కొంచెం ఇంటరాగేషన్ చేసి అడిగితే అతని పేరు రఫీ అని చెప్పి, అతను మల్లాపూర్లో 31వ తారీఖు జరిగినటువంటి దొంగతనం తనే చేసినాడని ఒప్పుకున్నాడు. అతని దగ్గర ఆ పుస్తల తాడు, అదేవిధంగా మేడిపల్లిలో కూడా 22వ తారీఖు 10వ నెల చేసినటువంటి దొంగతనం ఇదే మాదిరిగా మోటార్ సైకిల్ పైన వెళ్ళి ఆయన ఒక మహిళ మెడలో నుంచి ఒక చైన్ అట్లే లాగి తీసుకుపోయినాడు. దాని తర్వాత దానికంటే ముందు ఈ అఫెన్సులు చేయడానికి ఆయన ఒక మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. పల్సర్ మోటార్ సైకిల్, ఆ మోటార్ సైకిల్ తీసుకొని 2 దొంగతనాలు చేశాడు. విజయవాడ దగ్గర చేసినటువంటి కేసులో కూడా ఒక సిల్వర్ గ్లాసు, ఒక చిన్న గిన్నె, తర్వాత గోల్డ్ రింగ్స్ ఇవి కూడా రికవర్ చేయడం జరిగింది అతని దగ్గర. ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తాం. మోటార్ సైకిల్, అదేవిధంగా 2.5 తులాల బంగారం, 5 తులాల బంగారం, ఒక మోటార్ సైకిల్, ఒక సిల్వర్ గ్లాస్, ఒక సిల్వర్ గిన్నె ఇవి రికవర్ చేశారు. ఇవన్నీ ఇక్కడ మీ ముందు ఉన్నాయి. దీన్ని చకచక్యంగా పట్టుకొని కష్టపడి పట్టుకున్నటువంటి మా పోలీస్ ఇన్స్పెక్టర్ వారి టీంను అభినందిస్తున్నాం. ఇతని యొక్క వృత్తి, వాళ్ళ తండ్రి చేసే వృత్తి బిందెలు, ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ బ్రతకడానికి అని చెప్పి